భగవద్ బంధువులందరికీ నమస్కారం ఓం అనే డెవోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సున్నితమైన భక్తి విశేషాలను పలు పెద్దల సమక్షంలో తెలుసుకొని ఈ ఛానల్ ద్వారా క్లుప్తంగా తెలియచేయాలన్నదే ఈ ప్రయత్నం ఓకే ఈరోజు టాపిక్ వారాలలో సోమవారం సోమవారం ఏ దేవుని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి సోమవారం యొక్క నియమాలు ఏంటి మొదలగున్నవి పొందుపరిచాము ముందుగా ఇందుకు సహకరించిన గురువులకు గౌరవపూర్వక నమస్కారం మనిషి యొక్క మనుగడ గ్రహాల యొక్క కదలికలపై ఆధారపడి ఉంటుంది సోమవారం చంద్రునికి సంబంధించినది కావున చంద్రశేఖరుడైన శివుని ఆరాధించటం విశేష ఫలితాన్ని ఇస్తుంది సోమవారం ఉదయం తలస్నానం చేసి శివుణ్ణి ప్రీతిపూర్వకంగా జలాన్ని ఉంచి ఒక మారేడు దళాన్ని ఆయనకు అర్పిస్తే చాలు బోలాశంకరుడైన శివుడు పరవశిస్తాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయటం దీపారాధన చేయటం అభిషేకం చేయించుకోవటం వంటివి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఏవైనా గ్రహదోషాలు ఉన్నా గ్రహాల అనుకూలత సరిగా లేకపోయినా ఈ ప్రదోషకాల పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఉపవాసం చేయలేని వారు ఆ సమయంలో శివాలయంలో దీపం పెట్టొచ్చు అలా శివాలయానికి వెళ్ళటానికి కూడా వీలు కుదరని వారు ప్రదోష సమయంలో ఇంట్లోని దీపారాధన చేసుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం మంచి ఫలితాన్నే ఇస్తుంది ఇక శివుణ్ణి ఎలా ఆరాధించాలి శివుడు అభిషేక ప్రియుడు అందరికీ తెలిసిన విషయమే కదా ఆ అభిషేక ప్రియుడిని ఎలా అభిషేకించాలి ఇంట్లో మనకి శివలింగాలు ఉంచుకోం కదా అలాంటప్పుడు శివుని ప్రతిమ ఫోటో ఒకటి ఉంచుకొని ఐదు రకాల పుష్పాలను తీసుకొని నీటితో తడిపి శివుడు వద్ద ఉంచాలి ఆ విధంగా అభిషేకిస్తున్నట్టుగా భావం చేయాలి ఒక కలసంతో నీరు తీసుకొని ఆ ఫోటో దగ్గర ఉంచితే శివుడికి నీరు అర్పించినట్టు అవుతుంది ఒక్క మారేడుదళం చాలు శివుడికి అర్పిస్తే చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది శివుడికి ప్రత్యేకించి నివేదనకి ఏమీ అవసరం లేదు ఏ పండైనా పర్లేదు పటికి బల్లమైనా సరే శని దోషాలు ఉన్నవారు ప్రత్యేకించి నీళ్లు రంగు పుష్పాలతో శివుణ్ణి అర్చిస్తే మంచి ఫలితాలు ఉంటాయి వారాలు చేసుకోవాలనుకునేవారు సోమవారం ఉదయాన్నే పదకొండు ప్రదక్షిణాలు శివాలయంలో చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయవచ్చు ఇలా పదకొండు వారాలు చేస్తే అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయి ఇక సోమవారం రోజు చేసుకోదగిన పనులు క్షురాధికాలు చేసుకోవచ్చు గోర్లు తీసుకోవచ్చు తలస్నానం తప్పక ఆచరించాలి వస్తు మార్పిడి ఏదైనా వస్తువులు తీసుకోవచ్చు ఇవ్వవచ్చు ఇలాంటి విశేషాలు ఇలాంటి టాపిక్స్ మనం కలిసి మాట్లాడుకుంటూనే ఉందాం ఈ అభి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో ఉంచండి మీ సలహాలు సూచనలు ఏవైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఉంచండి ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాజేశ్వరి థ్యాంక్ యూ